ఇందు మూలంగా యావన్ మందికి తెలియజేసేదేమనగా మన ఊరి గ్రామ పంచాయతీకి చెందిన చేపల చెరువు యాలంపాట పెట్టారు గనక పాడుకోవాలనుకునే వాళ్ళు రేపు పొద్దున 9 గంటలకల్లా చెరువు కాడికి రావాల్సిందండి. ఏమండే మీరు కూడా చేపల చెరువు యాలంపాటకి వచ్చారా? వెనకటికి ఎవడం మంత్రాలు చదువుకుని మంగళ సభ పెట్టుకున్నాడంట, అట్ట ఉంది కళ్ళు పోతాయి. ఎవడు చేసేవాడు చెయ్యాలండి. లెగో లేకపోయామంటే గాడిదలతో కనిపిస్తా. లే తాపిక కూర్చుని పంచాంగం వచ్చి చూసుకుంటా. ఏంట్రా ఏంటా హడావిడి? చేపల చెరువు పాట అంటే మురుగుంటలో పెద్ద పరికి లేరుకోవడం అనుకుంటున్నాడు. 2 సంవత్సరాల నుంచి పంచాయతీ సొమ్ము తిని ఎంతంత పిల్లలు ఎంత ఎంత కూర్చొని పాటలు అచ్చల్లో ఉంటది మరి. నమస్కారం పశుపతి గారు. కొంబక అసలే పంచాయతీ నచ్చలో ఉంది. ఇప్పుడు నువ్వు ఆచన్నావంటే గోయిందా గోయిందా. ఏమిటి ఆలస్యం? పాట మొదలు పెట్టండి. చిన్నరాయుడు గారు కూడా పాట పాడడానికి వస్తున్నారు. ఏంటి ఏ సంవత్సరం రాని చిన్నరాయుడు ఈ సంవత్సరం వస్తున్నాడా? చిన్నరాయుడు గారు వచ్చేస్తున్నారు. చిన్నరాయుడు గారు వచ్చేస్తున్నారు. నమస్కారం. పాట మొదలు పెట్టమంటారా? సర్కారు వారి పాట 25,000. 50,000. 75,000. పశుపతి గారి పాట 100,000. 125,000. 150,000. 2,00,000. 2,00,000. పశుపతి గారి పాట 2,00,000. 1వసారి, 2వసారి, 3వసారి. ధైర్యం చాలేదా చిన్నరాయుడు? పాట వదిలి పారిపోతున్నా. నేను వచ్చింది నా కోసం పాట పాడటానికి కాదు, ఊరి బాగు కోసం. ఊరి బాగా? అవును. ఎన్నో ఏళ్లుగా ఎవరిని పాడినవ్వకుండా 10,000కి 5,000కి పాట పాడి పంచాయతీకి 100,000లో నష్టం తెచ్చావు. అవన్నీ అసలు వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీలతో కలిపి ఇప్పుడు కట్టిస్తున్నాను. బాసం బొంగులో ఇంత పొడుగుంటే చాలదండి, అందులో చింత పిక్కంత తెలివితేటలు ఉండాలి. 2,00,000 నష్టమని ఏడుస్తున్నావా? ఒకే రాత్రిలో వాడి పరువు, మానం, మర్యాద అన్ని నష్టపోయేలా చేస్తాను చూడు. ప్రకాష్ సార్, నువ్వు విశ్వాసం చూపించాల్సిన టైం వచ్చింది, రెడీగా ఉండు. ఐగురు ఐగురు ఐగురు, చేపల చెరువులో ఎవరు ఇసం కలిపారంట? చేపలు మొత్తం చచ్చిపోయినాయి బాబు, ఊరి జనం తాడే ఉన్నారు. ₹2,00,000 నాశనం అయిపోయాయి. మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోవాలి, కానీ ఊరి మీద తీర్చుకుంటే ఎట్లా? మనుషులు తాగే నీళ్ళల్లో విషం కలుపుతాడా? బర్రెలు చచ్చిపోయినాయి, చేపలు చచ్చిపోయినాయి, అదే మనుషులు తాగి చేస్తే ఆ చిన్నరాడు ఏం చేస్తాడు? ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, మా మీద పగతో చిన్నరాడే పనిచేశాడు. పంతంతో మా చేత 2,00,000 పాడించి ఇప్పుడు విషం కలిపి నష్టం తెచ్చాడు. అప్పుడు పొలం ఇచ్చేయమని తీర్పు చెప్పాడు, ఇప్పుడు ఇంత ఘోరం చేశాడు. పంచాయతీకి పిలిచి దోషిగా నిలబెట్టాల్సిందే. చాలెవరికి అమ్మా, ఆయన మొదటి పిల్లల్ని చంపించి ఉంచుకుందాగా ఆయన పంచం చేరి ఇప్పుడు పిల్లల్లాగా చలామణి అయ్యే నువ్వు మా చిన్నరాయుడు గారిని పంచాయతీకి పిలిపించేంత పతివ్రతవా? మా అక్కన అంత మాట అంటావా? చాలెవరికా అక్కంటే అక్క సిగ్గు లేకపోతే ఇదే కనుక మా అక్క అయితే తొక్క తీసి చెరులో మరేచోని. చూడు బాబు, ఈ చెరులో ఏసో నువ్వే కలిపావంటున్నారు. నిన్ను పంచాయతీగా నిలబెడతారంట. అవును చంద్రాయుడు గారు, చెరువులో కలిపిన ఎంటెన్ డబ్బాలు మీ పొలం కోసం పట్టువాడా చేయబడినవే. మీకు మీకు గొడవలుంటే మీరు మీరు చూసుకోండి, అంతేగాని ఇలా చెరువుల విషం కలుపుతారా చిన్నరాయుడు గారు? తప్పు చేశారా లేదో తేలవలసింది చెరువు గట్టు మీద కాదు, రచ్చబండ దగ్గర. చిన్నరాయుడు గారు రచ్చబండ దగ్గరకు రావాల్సిందే. అనుమానించడానికి ప్రతి వారికి అవకాశం ఉంది. నేరస్తులెవరో తీర్పు చెప్పాల్సింది పంచాయతీ. ఆ పంచాయతీకి మనమే మర్యాద ఇవ్వకపోతే బాగుండదు. పంచాయతీకి ఏర్పాటు చేయండి. ఇదేందయ్యా మండపంలో కూర్చొని తీర్పు చెప్పాల్సిన మనిషిని పట్టుకొని మనుషుల మధ్య తలంచుకొని నిలబడి చేశారు? నువ్వు ఊరుకోవయ్యా, ఆ మాటకొస్తే ఆ పశుపతి గారు ఏమన్నా ఇందుకన్నా తక్కువ మనిషా? ఆయన మాత్రం జనం మధ్యలో కూర్చోలేదు. తప్పు చేసిన మనిషి ఈయన కాదు. చెరువు నీళ్ళలో విషం కలిపింది ఈయన ఊరంతా అంటుంటే మధ్యలో నువ్వేందయ్యా? ఆయన తరఫున ఒకళ్ళ తప్పుకొని మాట్లాడతావు? దాని సాక్ష్యం ఏమిటి? ఇదిగో రాయుడు గారే ఇవి కొన్నట్టు కొట్టదని చెప్పాడు. మీరు వీరిట డబ్బులు అనుకుంటా ఎంతసేపు నిలబెడతారా ఈ దేవుడిని? తప్పు చేసిన పట్టుకుని దేవుడు అంటావేంటి? ముద్దాయి నిలబడి ఉండదు. ముద్దాయా?
ini tapi ya jadi tiup cepi dawar lah. Pas pada karo, tuh ini urikan nasi gundal lah, ulah jalan ikan nasi gundal. Entar no matter deh. Nanda ya, kucon di. Chandra ini karo, ratri ceru lah, wisang kalau tuh nega tujuh manusia cipur saksian jabo tuh nado. Kakak. Mau ya ceru lah, wisang kalau tuh nega tujuh netto. Abah tuh saksian cap mani prakas rawan pampis rawan malana. Pani chese manush chepte ooranta namutundani maa nana plano. Prakash Rao, nu chinnaraidu gar cheruvula vishayam kalparani cheppadani velutunava? Chusindi cheppadaniki velutunnanu. Abaddham cheppaddu. Neeku ivvalsina ujjogam naa chellaliki icchadani, nee pettulu mosi avamaninchadani, ani meeda kopam neeku. కోపం లాని పరువు తీద్దు మేకల్ని కాసుకునే నువ్వు రాయుడు పెళ్ళాని వయ్యేసరికి కళ్ళు నెత్తికొచ్చాయే చదువుకున్న వాళ్ళని ఎలా గౌరవించాలో తెలుసుకోమను నీ మొగుణ్ణి ప్రకాశ్రావు ఆయన ఉప్పు తిని ఇంకో మనిషికి విశ్వాసం చూపించద్దు చీవు కూడా హాని తలపెట్టని మనిషి అలాంటి మనిషి మీద అబద్ధం చెప్పి ఆయన పరువు తీయకు నీ కాళ్ళు పట్టుకుంటాను చంపకపోతే కదా లాయర్తో మాట్లాడాలి నువ్వు అచ్చ చేయలేవు గౌరీ చేశాను అదేవుళ్ళ కొలిచే మీ మీద అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ప్రకాశ్రావుని పంపుతున్నాడని పసుపుతు కూతురు చెప్పగానే ఆ విషయంగా ఆపాలని పరిగెత్తాను అవమానించిన చిన్నరాయుడు మీద ప్రతీకారం తీర్చుకుంటానంటే వద్దని బ్రతిమాలాను కాళ్ళు పట్టుకున్నాను కానీ పసుపతి దగ్గర లంచం తీసుకున్న ప్రకాశ్రావు వినలేదు అందుకే చెప్పాను న్యాయం చెప్పి పది మందిని కాపాడాల్సిన చేతులతో కత్తి పట్టుకుని నరకడానికి వెళ్ళద్దు బాబు ఒక్క పాలు ఆలోచించు బాబు భుజం మీద కండవా వేసుకుని తీర్పు చెప్పాల్సిన పెద్ద మనిషివి నువ్వు మనిషిని చంపడం ఏంటి బాబు వెట్టివాడికి చెప్పి పసుపతి గారి కోసం పాడే సిద్ధం చేయించు పదం గారు పశుపతి గారిని నరికేస్తానంటూ చంద్రరాయుడు గారు కత్తి ముచ్చుకుని వెళ్తారండి తల్లి లేకపోయినా సవత్తలను చూడకుండా బంగారం లాంటి సంబంధం తెచ్చింది చదువులేని పిల్లకి డాక్టర్ని తేవడం అంటే మాటలా పదిహేనేళ్లగా ఉన్న పగ కూడా మర్చిపోయి వచ్చాడంటే ఆయనకి మేనకోడల మీద ఎంత ప్రేమందో తెలుస్తుంది
మామయ్య నువ్వు రావేమోనని భయపడ్డాను నన్ను ఆశీర్వదించు మామయ్య నువ్వు పెళ్లి చేసుకుని భర్తతో కాపురానికి వెళ్తున్నప్పుడు నీ మేనమామింటి నుంచి నీకు రావాల్సిన లాంఛనాలన్నీ అందుతాయి ఏంటమ్మా అలా చూస్తున్నావు ఎందయ్యా నేను నీ బిడ్డని ఆవేశంగానే వెళ్ళాను ఆశీర్వదించి వచ్చాను నువ్వు అన్నం తిన్నావా నీ ఇంగ్లీష్లో తింటాను అదేమిటి పేద పిల్లని ఇంత పెద్ద ఇంటి కోళ్ళని చేసినందుకు అమ్మవారికి మొక్కుకున్నాను ఏంటయ్యా అట్ట చూస్తున్నావు తిను బాబు నాకు ఆకలిగా లేదమ్మా